హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా స్పైసీగా ఉండే మటన్ కీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాము. రెగ్యులర్గా మనం మటన్తో చాలా రకాలుగా కర్రీస్ చేస్తూ ఉంటాం కదండి, కానీ కీమాతో ఇటువంటి కర్రీని మీరు ఎప్పుడు చూసి ఉండరు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా గనక కర్రీ చేసి పెడితే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీని మనం అన్నంలోకి చపాతి, పుల్కా, రోటీ ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మసాలా దినుసులు యాడ్ చేసుకుందాము. ముందుగా 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 1 బిర్యానీ ఆకు వేసి వేపుకోవాలండి. ఇవి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీకి. ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలాగ స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోండి. ఈ కర్రీలోకి ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుంటేనే బాగుంటుందండి తినేటప్పుడు. ఉల్లిపాయ ముక్కల్ని మనం ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా లైట్ రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము 1 టీ స్పూన్ దాకా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగానే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని వేపుకోండి. ఇలా నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు ఆయిల్లో కొద్దిగా కొత్తిమీర వేసి వేపుకోవడం వల్ల నీచు వాసన అనేది చాలా వరకు తగ్గిపోతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇందులోకి 1 పెద్ద టమాటాను సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది కర్రీ. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మగ్గించండి. ఈలోపు టమాటా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటా సాఫ్ట్గా ఉడుకుతూ ఉంది. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ కీమాని వేసుకోవాలి. నేను ఈ కర్రీ కోసం 400 గ్రాముల మటన్ కీమా తీసుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇందులోకి పసుపు వేస్తున్నాను 1/2 టీ స్పూన్ దాకా. అదేవిధంగా 2.5 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం అనేది కాస్త ఎక్కువే పడాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. చాలా త్వరగా అయిపోతుందండి ఈ మటన్ కీమా కర్రీ. అదే మనం మటన్ కర్రీ చేసుకోవాలంటే 1/2 గంట పైనే పడుతుంది, కానీ ఈ కర్రీ మనకి 20 నిమిషాల్లో రెడీ అయిపోతుందన్నమాట. ఇక్కడ బాగా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకుంటూ ఉండగానే ఈ కీమాలో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే కడాయి మీద మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఈలోపు ఈ కర్రీ ఇలా ఎగరబడుతుందన్నమాట, దగ్గరగా వస్తుంది. ఇప్పుడు కూరకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల నీళ్లు పోస్తున్నానండి. ఈ కీమా మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి వేయించిన ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. మీకు ఇష్టమైతే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, 1/2 టీ స్పూన్ దాకా. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టేసి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. లో ఫ్లేమ్లో ఉడికిస్తేనే ఈవెన్గా ఉడుకుతుందండి కీమా అంతా కూడా. మధ్యలో ఒకసారి కలుపుతున్నాను. 1-8 నిమిషాల తర్వాత ఇలా వాటర్ అనేది దగ్గర పడుతూ ఉందండి. మరొక 8 నిమిషాల పాటు ఉడికించాలి. మనం మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోతుందన్నమాట మంచి గ్రేవీతో. ఇక్కడ చూస్తున్నారు కదా, 15 మినిట్స్ తర్వాత చూస్తే దగ్గర పడిపోయింది. ఇలాంటి టైంలో కొద్దిగా కస్తూరి మేతిని వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. అదేవిధంగా 1 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించండి, సరిపోతుంది. చివరిలో పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల ఆ స్పైసీనెస్ అనేది కర్రీకి బాగా పడుతుందన్నమాట. నాన్ వెజ్ కర్రీస్లో స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూద్దాము మూత తీసి. కర్రీ చూడండి మంచి గ్రేవీతో రెడీ అయిపోయింది. సో వెంటనే స్టవ్ ఆపి వేడివేడిగా ఈ కర్రీని మీకు నచ్చిన చపాతి, పూరి, పుల్కా, రోటీ లేదా అన్నంలోకి తినేసేయవచ్చు హ్యాపీగా. చాలా చాలా బాగుంటుంది, దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మనం ఈ కీమా కర్రీని చపాతీలో రోల్ లాగా చేసి చపాతీ రోల్స్ కింద వాళ్ళకి టిఫిన్ లేదా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టవచ్చు అండి. హ్యాపీగా తినేస్తారు, చాలా ఈజీగా తినడానికి కూడా వీలుగా ఉంటుంది. అంతేకాకుండా కీమా అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి పిల్లలకి మనం అలవాటు చేయాలి ఇలాంటివి. చాలా సింపుల్గా 1-20 నిమిషాల్లో ఈ కర్రీ మనకి రెడీ అయిపోతుంది కాబట్టి
హెల్దీగా తినేసేయచ్చండి. సో ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.